ఈ డమ్మీ పీస్లకే పడతారు. రే నుండు. ఎనీవేస్ రా, కంగ్రాచులేషన్స్, నాకు పిల్ల బాగా నచ్చింది. నాకు పిల్లోడు నచ్చాడు. కాఫీ కలా, మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా. ఈ బాబు మా బాబు. మన బాబా? అవును, నేను మమ్మీ అయితే నువ్వు డాడీ కదా. కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే. ఓ ఇచ్చుడు. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టు. ఇంకెవరు? సంధ్య అయి ఉంటుంది. ఏడవకూడదు, డాడీయే కదా. పద క్లీన్ చేస్తాను. రే సమీరం చూడరా. చిచ్చి, నీ ప్రాపర్టీ నేను అలా చూస్తానరా, అది నువ్వు ఉండగా. చే, ఆ వేలుకున్న రింగు చూడరా, మా నాయన మా నాకు అబ్బాయి వైఫ్ కోసం చేయించింది. ఇప్పుడు పెట్టుకుంది కూడా నీ వైఫే కదా. సంధ్యకు తెలిస్తే నన్ను చంపేసి జైలుకి వెళ్తుందిరా. నేను బెయిల్ ఇప్పిస్తానుగా. ఎవరికి? సంధిక. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదండి, పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు, అబ్దుల్ కలాం అంతా వాడిని చేద్దామన్నా. అదేం కాదు, కలాం బర్త్డే రోజు బీచ్లో దొరికాడు, అందుకే ఆ పేరు పెట్టాను. నాలా అనాథ అవ్వకూడదని అన్నీ నేనై పెంచుతున్నాను. రే, తనకి ఐశ్వర్యరే అంత అందమే కాదు, మదర్ తెలిసి అంత మంచి మనసు కూడా ఉంది. అవునరా, నాకెందుకో ఈ అమ్మాయే నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు చేసుకోరా, ఏదో సలహాలు మీరును, ఏదో హెల్ప్ చేస్తారని తీసుకొస్తే నా చావిద నేనే చేస్తాను. సమీరా, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్స్ అనే రిసెప్షన్ తర్వాతే అనుకున్నాం కదా, ఇప్పుడు నన్ను టైం చేయొద్దు. రే లోపల ఏం చేస్తున్నారంటావు? మనకు కాఫీ ఇచ్చింది, వాడికి ఏమిస్తుందో. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. అర్థమైంది, ఈసారికి ముద్ద దసరి పెట్టుకోండి. ముద్ద? నీకు అలా అర్థమైందా? అసలు లైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు. రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా? గుర్తులేదు అంటే నేనెవరినో కూడా మీకు తెలీదా? మీరు డాక్టరా? డాన్సర్ని. డాన్సరా? కూచిపూడి, కథక్. ఐ లవ్ యు. క్యాసినోకి వచ్చిన ప్రతి వాడు నా డాన్స్ చూసి నాకు చెప్పే రొటీన్ డైలాగ్. నాకు ఈ రొటీన్ లైఫ్ చిరాక్ బుడ్డే, ఈ రంగుల లోకంలోకి వద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను చూడగానే నువ్వే నాకు బెస్ట్ ఫిక్స్ అయ్యా. నీ స్టోరీ వినగానే క్యారీ అయిపోయి నిన్నే మ్యారేజ్ చేస్తున్నావని డిసైడ్ అయిపోయా. మ్యారేజా? యా. ఇదేదో కొత్తగా ఉంది. ఎస్, లైఫ్ లాంగ్ నీ తోడుంటా, నీ సుఖాలు రాసే పెన్సిల్ అవుతా, నీ దుఃఖాలు జరిపేసే రబ్బర్ అవుతా. నీకోసం తన ప్రాణం కూడా ఇస్తాను. ఎస్, ప్రాణం లేదురా, ప్రాణం ఇస్తారు డాలీవుడ్ చూస్తుంటారు రా. నువ్వెవడే కావాలని పన్ను మిగిలిచేస్తా. ఇక పన్ను పురుష్, దీన్ని నీటి క్లీన్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారా? ఏంటి ఇంకా నమ్మవా? ఓకే, ఆన్ ది స్పాట్ ఇప్పుడే నిన్ను నా దాన్ని చేసేసుకుంటా. తాయని ఆగిపోయింది పెళ్ళి. పెళ్ళనే దానికి ఒక పద్ధతి ఉంది, పబ్ లో రింగ్ పెడితే పెళ్ళి అయిపోతుందా? మన ఎక్కడ చేసుకుంటే పెళ్ళి అవుతుంది, నాకు ఇప్పుడు పెళ్లి జరగాల్సింది అంతే. ఈ టైంలో నీ పెళ్లి చేసి ఎదరావడరా? నేనున్నాను. ఎవడాడు? ATM జాక్సన్. ఎస్, ఎనీ టైం మ్యారేజ్ జాక్సన్. మీలాంటి జిలేబీలకి పెళ్లి చేయడం కోసం నేను తిరుగుతూ ఉంటాను. నేను మీకు లీగల్ గా మ్యారేజ్ చేస్తాను, యూ ఫాలో మీ. ఓకే, మ్యారేజ్ మెమరబుల్ గా జరిగింది. మెమరీ లేకుండా జరిగింది. అవును, ఇంతకీ పెళ్ళిలో అజయ్ ఉన్నాడా? ఉన్నాడు. పెళ్ళిలో బెస్ట్ మ్యాన్ అంటే తోడి పెళ్లి కొడుకు అజయ్ కదా. అవును, అజయ్ ఈడి. అంటే మీకు కూడా తెలీదా? కాఫీ తాగి ఎత్తుకొచ్చా? స్కూల్లో తప్పు చేస్తే లాస్ట్ బెంచ్, లైఫ్ లో తప్పు చేస్తే ఈ బెంచ్. దొంగల్ని క్రిమినల్స్ ని బేడి వేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఎప్పుడూ కూర్చోకండి బెంచ్ ఇది, అర్థమైందా? పదండి.
ఏంట్రా ఆ లుక్ బీమ్ బాయ్. శృతి ఫోన్ రా, నాకు టెన్షన్గా ఉంది. శృతి. హాయ్ అజయ్. నేను బావని మాట్లాడుతున్నాను. హాయ్ బావా, అజయ్ ఇక్కడ. నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు. ఏలే శృతి, మీ అందరు కలిసి ఒక కండిషన్ పెట్టుకున్నాం, గోవాలో నుంచేపు లవర్స్ తోటి వైఫ్ తోటి మాట్లాడకూడదని. మీరంతా వింత బ్యాచ్. అజయ్ ఎలా ఉన్నాడు? ఇప్పుడే నీకు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు కనుక్కోమని నాకు చెప్పాడు, అంతలోకి నువ్వే ఫోన్ చేసావు. నేను బాగున్నాను. బై ద వే, మీ మ్యారేజ్ గిఫ్ట్గా ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు. సూపర్ స్టార్ హోటల్ శృతి, నువ్వు ఒప్పుకుంటే రేపు మార్నింగ్ అందరు కలిసి బయలుదేరతాం. కానీ నేను ఒకసారి అజయ్తో మాట్లాడాలి. ఏంటో చెప్పు, నేను చెప్తానుగా. అది చెప్పేది కాదు, ఇచ్చేది. కిస్ ఇవ్వాలి. కిస్? అజయ్, నేను ఇస్తానుగా. మీకు ఫోన్లో అజయ్కి. వీడు హాట్ అయిపా. మిమ్మల్ని మా ఆయన ఎస్ఐ గారు రమ్మన్నారు, రండి. రే రారా. రే, నేను చెప్పేదంతా గుర్తుందిగా, ఆ ఎస్ఐ గారిని మనం అలాగే నొబ్బేయాలి. ఓకే. సార్, ఏంటి సార్ ఆ మాస్క్? స్వైన్ ఫ్లూ. సార్, రాత్రి ఏం జరిగిందో మాకు గుర్తులేదు, మా ఫ్రెండ్ కూడా కనిపించట్లేదు. కానీ సార్, ఆ మెసల్తో మీరు సూపర్గా ఉన్నారు సార్. మీ కార్ మీకు తిరిగిద్దామని అడ్రస్ వెతుకుతున్నాం, కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి సార్. ఈ ఫోటోలో మీసాల్తో మీరు మైకేల్ జాక్సన్ లాగా ఉన్నారు. మైకేల్ జాక్సన్ కి మీసాలు ఉండవుగా? అవశా బండోడు తెలుగా. రాస్కల్, మీసాల సంగతి వద్దన్నానా? జ్యోతి, రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఛీ, రాత్రి విషయం ఇక్కడ ఎందుకండి? ఇంట్లో మ్యాటర్ కాదే, రోడ్లో మ్యాటర్. అసలు ఏం జరిగిందంటే, మ్యారేజ్ జరిగిన తర్వాత పార్టీ లేకుండా ఎలా రా? రే, మందు పార్టీతో సరిపెడుతున్నావా? వి నీడ్ టు రాక్ గైస్. క్లబ్ కి వెళ్దాం, ఆడదాం, పాడదాం, ఫుల్లుగా చేద్దాం, సెలబ్రేట్. డ్రెస్ లో పబ్ కి రాని వరదా. మా పురుష్ గారి దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది, నిమిషాలని గౌని గ్లామర్ తీసేస్తాడు. పోసేరా. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈడేవుడ్రా తిమింగ్లని 3D లో చూసినట్టు ఉన్నాడు. ఏం చేస్తున్నారా? పబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం వాచ్ మ్యాన్. అమ్మాయి రాయల్ క్యాసినీలో డాన్సర్ సార్. పాప ఎవర్రా? సమీరా, మై వైఫ్, నా పెళ్ళం. పెళ్ళామంటరా? పెళ్ళామా? పెళ్ళి ఎప్పుడైందిరా? 10 minutes back. ఎప్పటి నుంచి పరిచయం రా? 1 hour. గంట క్రితం పరిచయం చేసుకుని 10 నిమిషాల క్రితం పెళ్లి చేసుకున్నావంటరా? లేదురా, ఈ పాపం చూడగానే నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చాక లైన్ లో పెట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ప్రేమించి నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటారట. నువ్వెవర్రా? అయితే అరెస్ట్ వాలంటుందా? పోనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? కొన్ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అని ఉందా? లేదంట్రా. ఏ కార్డు లేకుండా డ్యూటీ ఎలా చేస్తాడు రేడు? లవ్ యూ రాజా. వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దావురా? వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దావు? నువ్వే డిసైడ్ చేయరా. మీసాలు చూస్తే నాకు భలే భయంగా ఉంది. అది కట్ చేస్తావు మీసాల? అమ్మో, మనసు బానే ఉన్నాడు, మీసాలు ఒకటిగా పోయింది. ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది. ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఎంత, పోతే ఎంత? సార్, ఈ విషయం బయట తెలిసింది అనుకోండి, మీసాలతో పాటు మీ పరువు కూడా పోతుంది. అందుకే మాకు మా కారు ఇచ్చేసారనుకోండి, మేము కూడా ఈ విషయం బయట ఎవరికి చెప్పాం. నిమ్మకాయ